ముందుగా పొటల్స్ ని శుభ్రంగా కడుక్కొని ఇలా సర్కిల్స్ లాగా తరిగి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోని ఫుల్గా బాయిల్ చేసి మ్యాష్ చేసిన రెండు పొటాటోస్ని వేసుకోవాలి. దుంపల్ని పూర్తిగా ఇలాగా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. రెండు దుంపలు ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిరపకాయలు చాప్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని చాప్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. అందులోని కొద్దిగా అంటే 1 పించ్ ఆఫ్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ని మిరియాల పొడి అంటాం కదా, అది ఒక పించ్ కానీ లేదా ఒక టేబుల్ స్పూన్ కానీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పించ్ టర్మరిక్ అంటే పసుపు వేసుకోవాలి. ఇందులోని 1/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ముద్దని పొటల్ సర్కిల్స్ లోపల కూరుకోవాలి, అంటే స్టఫ్ చేసుకోవాలి. ఇలాగ అన్ని పొటల్స్లోకి కూడా కూరుకోవాలి ముద్దని. బంగాళదుంప ముద్ద ఉంది కదా, దాన్ని ఇలా కూరుకోవాలి. ఇలాగ అన్ని పొటల్స్లోకి కూడా కూరుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒకప్పుడు శనగపిండిని వేసుకోవాలి. దాంట్లోనే 1/4 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం వేసి అలాగే 1 స్పూన్ ఏమోని అజ్వన్ అంటేను వాము వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1/4 స్పూన్ అంటే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అంటే పసుపు వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు పొటల్స్లో కూరుకున్నాం కదా, దాన్ని ఈ శనగపిండిలో ముంచుకుని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే మా ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి. తప్పకుండా ఇవి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి మనం చేంజ్ చేసుకోవాలి, టర్న్ చేసుకోవాలి. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి. కాకపోతే డీప్ ఫ్రై కాబట్టి వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఇలా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుంటే రెడీ మనకి పర్వారి అంటే పొటల్స్కి స్నాక్స్ రెడీ అవుతాయి.